భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్లలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు ఇక్కడి ఆదివాసీలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన డిస్పెన్సరీ భవనంలోనే 2006 వరకు కొనసాగింది. ఆ తర్వాత కొంతకాలం సొంత భవనాలు లేని పిహెచ్సిని తరలించి తాత్కాలికంగా ఉపయోగించారు. 72 రెవెన్యూ గ్రామాలు సుమారు 23 ఆదివాసీ గ్రామాలకు కూడలిగా ఉన్న చర్లలో ప్రభుత్వ వైద్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ మొన్నటి వరకు నిర్వహించిన పిహెచ్సికి అధికారుల అవగాహన లోపం వల్ల కొయ్యూరు గ్రామంలో నిర్మించిన స్వంత భవనాల్లోకి 2 ఏళ్ల క్రితం తరలించారు. మండల కేంద్రంలో వైద్య సేవలు కరువయ్యాయి. సీమాంగ్ సెంటర్గా 2006 నుండి ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న చర్లలోని భవనాల్లో కూడా వైద్యం అందించేందుకంటూ తాత్కాలిక సేవల పేరుతో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి భవనాలు శిథిలావస్థకి చేరుకున్నాయి. ఇక్కడి భవనాలు తడిచి స్లాబ్ కూలిపోతుంది. కరెంటు వైరింగ్ పూర్తిగా దెబ్బతిని షాక్ కొడుతుంది. ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు అమలు కాలేదు. మండల కేంద్రం చర్లలోని సీమాంగ్ సెంటర్ భవనాలను గత ఏప్రిల్ నెల 20న సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సందర్శించి శిథిల భవనాలను తొలగించి కొత్త భవనం నిర్మాణం చేపట్టారని, దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేపట్టారని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరమ్మతు పనులు పూర్తి చేయాలని అన్నారు. 2 నెలలు గడిచినా పనులు ప్రారంభించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు భవనాల పరిస్థితి దయనీయంగా మారింది. డెలివరీ రూమ్ లో స్లాబ్ ఊడి పడుతున్నాయి. వార్డుల్లో వర్షం నీరు నిలిచి దుర్వాసన వస్తుంది. చుట్టూ మురికి నీటి కుంటలు, అనారోగ్యం వాతావరణం నెలకొంది. రాత్రులు అంధకారం రాజ్యమేలుతుంది. స్వయంగా జిల్లా కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి మారకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. We got a request.